హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ వాక్. దిస్ ఈజ్ అఖిల్ రెడ్డి. మనం గోవా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత ఈరోజు ఇంకో రైడ్ ప్లాన్ చేసినాము. ఇంకో రైడ్ వచ్చేసి ఈరోజు మనం బెంగళూరు టు తమిళనాడు హొకానికల్ ఫాల్స్కి ట్రావెల్ చేసాము. దగ్గర దగ్గర 150 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అయితే యాక్చువల్లీ అయితే నేను హైదరాబాద్లో దానికి ఆయిల్ చేంజ్ చేయించిందే. మొన్న గోవా వెళ్ళేటప్పుడు ఒక టాప్అప్ చేయించాను. ఆ టాప్అప్ తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ ఏం చేయలేదు. అయితే ఈరోజు ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకొని ఈరోజు మనం వెళ్ళిపోదాము. ప్రజెంట్లీ అయితే నేను ఇప్పుడు దీన్ని మార్తాళి సర్కిల్ దగ్గర ఉన్నాను. ఈ బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా మార్తాళి సర్కిల్ బ్యాక్ సైడ్. నేను వచ్చేసి ఇప్పుడు ఆయిల్ అదంతా కొనుక్కొని ఈ షాప్కి వచ్చినాను చేపిద్దామని చెప్పేసి. ఇప్పుడే ఆయిల్ చేంజ్ చేసినాడు, అది చూపిస్తాను మీకు. అండ్ తర్వాత రైడ్ స్టార్ట్ చేసేసి మనం అక్కడ నుంచి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాం. మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఉంటుంది, ఆ తర్వాత డైరెక్ట్ మీకు ఫాల్ చూపించి అక్కడ నుంచి ఇంకో ప్లేస్ అనుకుంటున్నాను. టైం ఉంటే ఆ ప్లేస్ చేద్దాము, లేకుంటే అరల్స్ ఈ రోజుతో ఈ షార్ట్ రైడ్ కంప్లీట్ చేద్దాము. ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను మీకు. టోటలీ అక్కడికి వెళ్ళినాక షిప్ రైడ్స్ అవి ఉన్నాయి. అది హలో పీపుల్, వెల్కమ్ టు రాయల్ వాక్స్ అగైన్ ఆన్ ద బైక్. లెట్ స్టార్ట్. వచ్చేసి దగ్గర దగ్గర మీకు కనిపిస్తుంటుంది 121 కిలోమీటర్స్ ఉంది, 3 అవర్ 10 మినిట్స్ చూపిస్తుంది. లెట్ స్టార్ట్ ద బైక్ అండ్ హియర్ ద రాయల్ ఎన్ఫీల్డ్ గోస్. స్టార్ట్ అయింది మన పులి. చలో జై శ్రీరామ్ అన్నీ అయితే చేయించినాను. టోటల్ నాకు 1300 వచ్చేసి ఆయిల్కి, ఇంకా ఏమంటారు ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్కి కలిపి 1300 అయింది. ఇంజన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్లో ఏదో అడిటివ్ అన్నాడు అతను. స్మూత్గా వెళ్తుంది అంట బండి, స్మూత్గా వెళ్తుంది అని చెప్పి అది ఇచ్చినాడు. అవన్నీ కలిపి 1330 అయింది, 1300 చేసినాడు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి 150 ఇచ్చినాను. చైన్ స్ప్రే లూబింగ్ అదంతా కలిపేసి ఇంకా ఆయిల్ వేసి ఇవన్నీ ఫిక్స్ చేసి ఇచ్చినందుకు 150 తీసుకున్నారు. బాగానే రీజనబుల్గా తీసుకున్నారు. బేసికల్ ఇప్పుడు మనకు రైడ్ ఇంపార్టెంట్ కాబట్టి బండి అయితే కొంచెం స్మూత్గానే పోతుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది కొత్త ఆయిల్ ఇప్పుడే మార్పించినాం కదా, స్మూత్గా కొంచెం కొంచెం మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి దీనికి అత ఏందో తెలుస్తుంది మనకి. అప్పటి వరకు అయితే ఫస్ట్ అయితే బెంగళూరు దాటాలి. టోటల్ 121 3 అవర్ 9 మినిట్స్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 10:44 అవుతుంది. 11:44 12:44 అండ్ 1:44 ఎగ్జాక్ట్లీ 2 కల్లా ఉంటాం అనుకుంటా. ఏదన్నా ఒక మధ్యలో ఒక బ్రేక్ తీసుకుంటే, బ్రేక్ అయితే పక్కా తీసుకోవాలి ఎందుకంటే పొద్దున్నే చేయం తినలేదు. బ్రేక్ తీసుకొనే స్టార్ట్ కావాలి ఎందుకంటే మన స్లోగన్, మన రాయల్ ఎన్ మన రాయల్ బ్లాక్ స్లోగన్ వచ్చేసి రైడ్ ఈట్ స్లీప్ రిపీట్. ఇంకోటి ఎర్న్ కూడా ఉంటుంది, ఎర్న్ రైడ్ ఈట్ స్లీప్ అండ్ దెన్ రిపీట్. వారమంతా పనిచేసి వారం ఎండింగ్లో ఇట్లా ప్లాన్ చేసేసుకోవాలి. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అందరికీ, మన వాళ్ళకి నాకు చూపించినట్టు ఉంటుంది. బేసికల్లీ నాకు అందరికీ ఇట్లా ప్లేసెస్ చూపించడం అంటే ఇష్టము, అందుకే ఈ వ్లాగింగ్ దాంట్లోకి దిగినాను. చలో ఇప్పుడైతే ఫాల్స్ చూ. ఫాల్స్ అయితే నేను మీకు హైలైట్ ఏం చెప్పగలుగుతానంటే సూపర్ ఉంటుంది ఫాల్స్. అయితే దానికి పేరు పెట్టని అవసరం లేదు. ఆ ఫాల్స్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇట్లా 2 మౌంటైన్స్ నుంచి మనకి తెలుగులో తెడ్డు అంటారు దాన్ని. ఆ బాస్కెట్లో మనకి షిప్పింగ్ ఉంటుంది, దగ్గర దగ్గర 700 to 800 పర్ పర్సన్ ఉంటుంది. అంటే ఈ కరోనా టైంలో ఎంత ఉందో నాకు కూడా తెలీదు, కానీ నార్మల్గానైతే 700 to 800 పర్ పర్సన్ వచ్చేస్తుంది అదేమో. అండ్ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫిష్, టైప్స్ ఆఫ్ ఫిషెస్ అక్కడనే మనకు కుక్ చేసి ఇస్తారు. సూపర్ ఉంటుంది ఫిష్ అయితే, అదొకటి. అండ్ మసాజ్ ఉంటుంది ఒకటి, మసాజ్ కూడా ఫేమస్. మన ఫ్రాడ్ ఉంటుందేమో నాకు కూడా తెలీదు, ఫస్ట్ వేరే వాళ్ళకి చూద్దాము, చూసి ట్రై చేస్తే చేద్దాము లేకుంటే లేదు. ఇదైతే ఫిషెస్ అయితే టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా ఉంటాయి, ఎన్నో రకాలు. కాస్ట్ కూడా నేను అక్కడికి వెళ్ళినాక మీకు కాస్ట్ కూడా చూపిస్తాను. ఇప్పటివరకు అయితే గోవా వీడియోలు రిలీజ్ కావాలి, కాకపోతే నాకు కొంచెం వర్క్ అదంతా ఉండడం వల్ల నేను హైదరాబాద్ పోవడం జరిగింది బెంగళూరు నుంచి ఇంటికి. అక్కడ చేయలేకపోయినాను ఎడిటింగ్, చేసి ఆ వీడియోల తర్వాత ఈ వీడియో వస్తుంది. మీకు గోవా వీడియోలు కావాలంటే మీద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీకు లైన్గా గోవా సిరీస్ వీడియోస్ వస్తాయి, అది చూడండి. అయితే ఈ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మర్చిపోయి ఇందాక పెట్రోల్ కొట్టియడమే మర్చిపోయినాను. బేసికల్లీ అప్పుడు ఒక ట్యాంక్ ఫుల్ చేయించేసి లాస్ట్ టైం గోవా నుంచి వచ్చిన తర్వాత అట్లనే పెట్టినాను. నాకు తెలిసి పెట్రోల్ లేదు ఇందులో. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఫర్ టుడే. ఈడ ఖాళీ లేదు, ఈడ ఈడ ఉంది ఖాళీ. ఈరోజు వచ్చేసి పెట్రోల్ 92 రూపీస్ పవర్ ఉంది. నార్మల్ పెట్రోల్ కొట్టేయాలి,
ఇటు నార్మల్ పెట్రోల్ అట్టే ఉంది, ముంగడు నార్మల్ పెట్రోల్ ఉన్నట్టుంది. చూద్దాం, అడుగుతా. పవర్ పెట్రోల్ అయితే వచ్చేసి 92.4 ఉంది. నార్మల్ నార్మల్ ఫుల్ ట్యాంక్ 8 రూపీస్ ఉంది నార్మల్ పెట్రోల్ వచ్చేసి. ఈ డీజిల్కి పెట్రోల్కి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు నాకు ఈ మధ్య. అది 80 ఉంది, 88 రూపీస్ తేడా ఉంది. నేను 40 రూపీస్ ఉన్నప్పుడు డీజిల్ చూస్తాను, 88.57 ఉంది పెట్రోల్ అయితే. చెప్పిన కదా పెట్రోల్ ఏం లేదు, 110 అయింది ఫుల్ ట్యాంక్కి. ఎంత ఇస్తుందో చూద్దాం. ఏమి 110.03 కూడా వేసింది. అప్రూవ్. థ్యాంక్ యూ. అదండి పెట్రోలు ఈరోజు వేసుకుంటే దగ్గర దగ్గర అందరి ఏంటంటే మళ్ళీ ఎయిర్ బ్లాక్ అయితే అదో లొల్లు ఉంటుంది. చలో లెట్స్ గో. చలో అంతో ఇంతో కష్టపడి ఈ పొల్యూషన్లా ట్రాఫిక్లా అంతా బయటికి వచ్చేసి లాస్ట్కి ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరకు వచ్చినాము. ఈ నుంచి స్ట్రేట్ చూపిస్తుంది, దీన్ని ఎలక్ట్రానిక్ సిటీ అంటారు. ఇదంతా టోటల్ ఇంకా బెంగళూరు అవుట్స్కట్స్ అనమాట ఎలక్ట్రానిక్ సిటీ. ఇంకోటి మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఐటీ కంపెనీస్ అన్నీ ఇట్ సైడే ఉంటాయి. ఓహో ఇది ఎటెటో చూపిస్తుంది ఏంది. నార్మల్గా అప్పుడు మేము లెఫ్ట్ తీసుకున్నాము, ఇక్కడ అడగాలి కొంచెం. మ్యాప్ డైవర్షన్ వేరే చూపిస్తుంది, ఒకసారి అడిగేసి. అండ్ హియర్ తమిళనాడు ఈజ్ వెల్కమింగ్ అస్. రాయల్ బ్లాక్స్ని తమిళనాడు వెల్కమ్ చేస్తుంది. సూపర్, ఇప్పుడే తమిళనాడులోకి ఎంటర్ అయినాము. ఇంకా అంటే నేచర్ కంటెంట్ వరకు ఇంకా వెళ్ళలేదు. నార్మల్ తమిళనాడు బార్డర్ కర్ణాటక వదిలేసి తమిళనాడు లిమిట్స్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ వేరే రూట్లో వెళ్తే మనకి ఇంత పెద్ద బోర్డు కనిపిస్తుండేట వెల్కమ్ టు తమిళనాడు అని చెప్పేసి, కానీ ఇప్పుడు ఇంకోటి కొంచెం ఫాస్టర్ రూట్లో స్టార్ట్ అయినాము. అంటే ఇప్పుడు మనం ఇటు సైడ్ వచ్చేసిన నేను లైక్ ఇంకో రూట్ తీసుకున్నాను, అక్కడ చిన్న బోర్డు తమిళనాడు లిమిట్ స్టార్ట్స్ అని అన్నాడు వాడు. ఇక్కడ నుంచి ఇక మ్యాక్స్ మనకి మిక్స్ కర్ణాటక ఇంకా తమిళనాడు మనకు మిక్స్ కనిపిస్తాయి, ఎందుకంటే బార్డర్ కదా. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక టోటల్ తమిళనాడు కనిపించడం జరుగుతుంది. మన ఇళ్ళలో కూడా మనకి మంచి మంచి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం వెతున్నా, చాలా ఆకలి అవుతుంది, పొద్దు నుంచి కూడా ఏం తినలేదు. ఈరోజు మనం తమిళనాడు స్టైల్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నా. చూసాం మనకి తమిళనాడు స్టైల్లో బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందా. ఇది కర్ణాటక బార్డర్ కాబట్టి కొంచెం మిక్సింగ్ మిక్సింగే ఉంటుందా తెలియదు. లేదు నేను ఇంకోటి కూడా ఒకటి ఫోన్పేలో ఒక కూపన్ ఉంటే మన ఏమంటారు పవర్ బ్యాంక్ తీసుకున్నాను, కనెక్ట్ది 20,000 mAh యూజ్ అవుతుంది అని చెప్పేసి. అది ఛార్జింగ్ ఎక్కడానికే దగ్గర దగ్గర లైక్ 1.5 డే పట్టింది 20,000 mAh. నేను షాక్ అయిపోయినా, కానీ ఇప్పటికీ నేను 3 మొబైల్స్ ఫుల్ ఛార్జ్ పెట్టినా అది ఇంకా ఫుల్లే ఉంది. అది కూడా ఉంది మనకి పవర్ బ్యాకప్ కింద. దగ్గర 60 కిలోమీటర్స్ వచ్చేసినాము, ఇంకొంచెం దూరం ఉంది. తమిళనాడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం తమిళనాడు సైడ్ ఫుడ్ తిందామని చెప్పి, తమిళనాడులో పరోటా సూపర్ చేస్తారు తమిళనాడు సైడ్. అండ్ మనకి ఇట్లా ఈ ఆకు స్పెషాలిటీ అన్నమాట, ఆకులో ఇది షేర్వా ఇచ్చినారు. అండ్ పరోటా సూపర్ ఉంది, పరోటా అయితే టేస్ట్ మ్యాక్సిమం నీకు తమిళనాడులో సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది, అయ్యా టేస్ట్ చెప్తాను. మనం మీరు వచ్చినప్పుడు అయితే పరోటా టేస్ట్ చేయాలి తమిళనాడు సార్. సూపర్ ఉంది, మన సైడ్ కంటే చాలా బాగుంది. అలాగే తమిళనాడు వస్తే మాత్రం పక్కా చెక్అవుట్ చేసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంది.
వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడే హొగానికల్ ఫాల్స్ చేరుకున్నాము. ఈ అన్న మనల్ని తీసుకొని పోతున్నాడు బోటింగ్ కోసం అని చెప్పి. అన్న మీ పేరు? కావేరి. 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 అన్న నెంబర్ మీకు ఇస్తాను. ఒక బోటింగ్ ఏ పర్సన్కు 750 రూపీస్. ఒక్కరికి 750 రూపీస్ అంటే ఇద్దరికి కలిపి 1500 అవుతుంది. జనాలు అయితే నార్మల్గా లేరు. చూసుకున్నట్లయితే టోటల్ హెవీ జనం ఉన్నారు. కరోనా లేదు, బొక్క లేదు, చాలా హెవీగా ఉన్నారు. మ్యాక్సిమం టెడ్ అంటే దీని అంటారు. ఇది టెడ్ ఇది. దీంట్లో వేసుకొని మనం పోతారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అందులో పోతాం మనము. జంప్ నాదైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎట్లుంటుందో చూసాము. నాకైతే చాలా బాగుంటుంది. నాకు తీర్థయాత్రలు వచ్చినట్టుంది. బేసికలీ వాటర్ ఫాల్స్ దగ్గర లేదు. వాటర్ ఫాల్స్ అంటే లోపల ఉంటాయి అనుకుంటా. ఇంకా అంటే క్లియర్గా చూపించేది. అక్కడనైతే చూసాం వాటర్ ఫాల్స్. ఇక్కడ ప్రజెంట్ అయితే పెద్ద అన్నం ఒకటి పోతుంది చూడ. అందులో వెళ్ళిపోతాం ఇప్పుడు మనము. చలో లెట్స్ మూవ్ అయ్యి. మేము పడవ లోపలికి వచ్చేసినాము. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉండే. ఆయన నేను ఇద్దరం కలిసి పడవ లోపలికి వచ్చేసినాము. పడవ సీన్ అయితే ఇది. ఈ సిచ్యువేషన్లో ఉన్నాము. బేసికల్లీ అంటే మంచి ఏమంటారో ఫీలింగ్ అయితే హైలైట్ ఉంది. అందరు ఒకసారి అయితే మన బెంగళూరులో ఎవరైతే ఉన్నారో, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే ఒకసారి బెంగళూరు అనే కాదు ఎక్కడి నుంచి అయినా వస్తే ఈ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకట మన ముంగడ ఒక ఫ్యామిలీ ఉంది. టోటల్ ఇప్పుడు మన టోటల్ లోపలికి అయితే 2 కిలోమీటర్స్ లోపల తీసుకుపోతా అన్నాడు అన్న. అన్న లోపల ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా? ఎన్ని ప్లేసెస్ ఉన్నాయా? వాటర్ఫాల్. నేను కొన్ని యూట్యూబ్ వీడియోలలో చూసినట్టయితే ఒక కుండ మీద తీసుకెళ్తే మాకు టోటల్ కిందికి వాటర్ఫాల్ అంతా కనిపిస్తుంది. అది కూడా అడుగుదాము. ఒక సైడ్ ఇప్పుడు మనం ఏ ప్లేస్కి వెళ్తామంటే టోటల్ హాఫ్ ఈ రివర్ హాఫ్ అయిపోతుంది. హాఫ్ ఒకటి కర్ణాటక లోపలికి వస్తుంది, సగం తమిళనాడు లోపలికి వస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. హెవీ వేవ్స్. ఇక్కడ మనకి ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్లోటింగ్ ఫుడ్ వస్తుంది. ఫ్లోటింగ్ ఫుడ్ వస్తే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడే కావేరి అన్న నాకు హ్యాండ్ ఇచ్చిండేమో అనుకున్నాను. కావేరి అన్న అక్కడ దింపేసి ఇట్లా నడుచుకుంటా అక్కడికి రమ్మని చెప్పినాడు. అందరు బిజీ బిజీ ఉన్నారు. మనమైతే అక్కడికి వెళ్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్ ఇదంతా వాటర్ఫాల్ ఏరియానే ఉంది ఇదంతా. ఇక్కడ కూడా కుకింగ్ స్పెషల్ కూడా ఉంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి ఇక్కడ. ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు. అంటే కాస్ట్లీ గురించి నేను చెప్పాను. కాస్ట్ గురించి అయితే నేను చెప్తాను. ఇగో ఏరియా మొత్తం అదే ఫ్లో అంతా. మామిడికాయ స్పెషల్. ఇప్పుడు వద్దా. అక్కడికి పోయి చూసేసి వస్తాం. ఫాల్స్ అంటే ఇది చిన్న ఫాల్సే. ఇంకా మనకి పెద్దది ఇంకా ముందుంది. ఇదైతే చూడండి ఇప్పటికైతే. సూపర్ ఉన్నాయి ఫాల్స్. కావేరన్న ఇది మూవింగ్ అవే డోర్ తెలొస్తున్నాయండి అనుకుంటున్నా. దాదా ఫ్లో అయితే చాలా హెవీగా ఉంది. ఫ్లో చూసుకోవచ్చు ఇక్కడ. మెయిన్ అక్కడ చూపిస్తాను. ఇప్పుడే వేరే దగ్గర ఒక ప్లేస్ దగ్గర మళ్ళీ ఎక్కేసి కిందికి దిగినాము. ఇటు సైడ్ వస్తున్నాము. ఈ టోటల్ కిందికి అయితే
హండ్రెడ్ ఫీట్ ఉంటుందంట లోపలికి. వానలు పడ్డప్పుడన్నా రెయిన్స్ టోటల్ మీదకి వస్తే వాటర్ టోటల్ క్లోజ్ అయిపోతుందంట వాటర్తో, ఫాల్స్ లేవు బొక్క లేవు అప్పుడు టోటల్ క్లోజ్ అయిపోతుందంట. ఆడనే ఆడ చూసుకున్నట్లయితే ఫాల్స్ ఉన్నాయి ఆడ. ఏమో మన వాళ్ళు సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఫాల్సే అది కూడా టోటల్. ఇందాక నేను మీకు ఆ టాప్ నుంచి చూపించిన కదా, అక్కడికి వెళ్తాము. అక్కడ మీరు టోటల్ అక్కడ చూసుకుంటే టోటల్ అన్నీ ఫాల్సే ఉన్నాయి. కొంచెం దూరం నుంచి చూస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడే ఇక అక్కడ చూసుకున్నట్టయితే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి అక్కడ. ఇదే ఇక ఒకానికల్ ఫాల్స్ అంటే. ఇక్కడ తీసుకొని మనల్ని దడతారనమాట, తడుద్దాం జరసేపు. సూపర్ అంటే సూపర్, నిన్ను అడుగుతాడు అర్థమవుతుందా? సూపర్ లొకేషన్. అందరైతే ఇక్కడ బెంగళూరు ఉన్న వాళ్ళు, హైదరాబాద్ ఉన్నారు, ఎవరైనా తమిళనాడు వస్తే మాత్రం ఈ ఫాల్స్కి పక్కా రండి. సూపర్ అంటే సూపర్ ఉంది. టోటల్ నాకు తెలిసి మ్యాక్సిమం ఫ్యామిలీ డెస్టినేషన్, అట్ ద సేమ్ టైమ్ కపుల్స్ కూడా రావచ్చు. ఇప్పుడు తిప్పుతాడు చూడండి, తిప్పుడే తిప్పుడు. అండ్ ఫైనల్లీ హొగానికల్ ఫాల్స్. ఫైనల్లీ దేర్ ఈజ్ ద హొగానికల్ ఫాల్స్. అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి చూద్దాము. దిగొచ్చు కదా కర్ణాటక వాటర్ ఫాల్స్, అది తమిళనాడు. ఇక్కడ మనం ఇటు సైడ్ చూసింది అయితే హొగానికల్ వాటర్ ఫాల్స్, అటు బ్యాక్ సైడ్ అటు ఇంకోటి చూసినాం కదా, అది వచ్చేసి తమిళనాడు కిందకి వస్తుందంట. అక్కడనైతే దిగి ఒకసారి ఫోటో దిగాము, ఫోటో దిగే చూద్దాము. ఈ వీడియో కొంచెం లేట్గా వస్తుంది, గోవా వీడియోస్ అన్న అయిపోయిన తర్వాత ఈ వీడియో రిలీజ్ చేస్తాము. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ద రాయల్ వ్లాగ్. దిస్ ఈజ్ అఖిల్ రెడ్డి. అగైన్ వీఆర్ ఎట్ మెకానికల్ ఫాల్స్. ఇది వచ్చేసి కర్ణాటక కిందకి వస్తుంది, మనం ఇందాక అక్కడ చూసింది వచ్చేసి తమిళనాడు కిందకి వస్తుంది. ఇక్కడ మీకు బ్యాక్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సూపర్ ఉంది ఫాల్స్ అయితే. ఒకసారి నేను అక్కడ అడ్జస్ట్ను, ఇప్పుడు మీరు చూడవచ్చు ఫాల్స్ అయితే సూపర్ ఉంది. ఈ అన్న హెల్ప్ చేసిండు ఇక్కడ నుంచి ఇక్కడికి రానీకి అయ్యప్ప అన్న. అది ఫాల్స్ అయితే ఇది సూపర్ ఉంది. పర్ పర్సన్ 750 రూపీస్ తీసుకుంటారు. ఒక ఆసమ్ అడ్వెంచరస్ టైప్ ఆఫ్ థింగ్, నాట్ టోటలీ అడ్వెంచరస్ కానీ సమ్ వాట్ అడ్వెంచరస్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. బేసికల్లీ ఈ లొకేషన్లో ఫోటో కోసం వస్తారు అందరూ. సరే ఒక ఫోటో దిగేసి విల్ గో బ్యాక్ అండ్ నేను పీపుల్. ఐ యామ్ బ్యాక్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి వాళ్ళందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. పక్కా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బెంగళూరు నుంచి తమిళనాడు హొకానికల్ ఫాల్స్లో ఏం స్పెషల్ ఉందో.